కృష్ణా జిల్లా నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చందర్లపాడు నుండి డెలివరీ నిమిత్తం కృష్ణకుమారి అనే మహిళ నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అదేమని అడిగిన కృష్ణకుమారి అనే నిండు గర్భిణి హాస్పిటల్ సిబ్బంది వేధింపులకు గురి చేశారు. దీంతో వేధింపులు తాళలేక హాస్పిటల్ నుండి కృష్ణకుమారి బయటికి వచ్చింది. ఈ సందర్భంగా కృష్ణకుమారి మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్కి వచ్చి ఒకరోజు టైం అయిందని, నొప్పులు వస్తున్నా పట్టించుకునేవారు లేరని, అదేమని అడిగితే కనీసం మనుషులుగా కూడా చూడడం లేదని వాపోయింది. హాస్పిటల్లో ఒక్కదాన్నే ఒంటరిగా ఉండమంటున్నారని, పడుకునేందుకు మంచం కూడా ఇవ్వలేదని, తల్లిదండ్రులను సైతం ఉండనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అన్నం తింటున్న వారిని సైతం ఇక్కడ నుండి వెళ్తారా లేదా అంటూ కసురుకుంటున్నారని, చేసేది లేక బయటకొచ్చేశానని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించినా, కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినా నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పనితీరు మారడం లేదని బాధితురాలు తెలిపింది. పోర్ నెలలు వచ్చివండి, ఎప్పుడు అక్కడ పట్టించుకోవట్లేదు. బెడ్ మీద ఉండా కూడా ఒక మనిషిని కూడా ఉన్నాయి. ఇట్లా ఎందుకు ఉండట్లేదు? అన్నంది ఏంటంటే అన్నం తినే వాళ్ళం కూడా లేపారు. గర్భిణి పక్కన కూర్చొని యాడికి వెళ్ళి తింటున్నాం అన్నం. హాస్పిటల్లో చేరారు, జాయిన్ అయ్యారు అమ్మ మీరు? నిన్న అయిన ఇంతవరకు బెడ్ లేదు. జాయిన్ అయినా నొప్పులు వస్తున్నాయి. ట్యానింగ్ తీపించుకొని వచ్చాం. తీపించుకొని వచ్చినా మరి ఎట్టంది ఏందని కూడా చెప్పట్లేదు. ఉండవాళ్ళలో పోవాలి. సొంతగా నొప్పులు వస్తున్నాయండి అని చెప్తున్నాం. పోయినప్పుడల్లా ఏం చెప్పట్లేదు. పక్క అమ్మటి వాళ్ళని కూడా ఉండవద్దు అంటున్నారు. బెడ్ మీద బయటికి వెళ్ళిపోమంటున్నారా? మా అమ్మ మా నాన్న వస్తే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉన్నాయి. ఇట్లా ఒక్కదాన్నే ఉండమంటున్నారు బెడ్. మీరు ఇప్పుడు బయటకు ఎట్లా వచ్చారు? ఇప్పుడు బయటికి అన్నం తినేవాడిని లేపిందని బయటకు వచ్చింది. అన్నం తినేవాడు ఊడిచి ఆయన బయటికి పోంటే ఏం తేడదంటున్నాం ఏంది అన్నారు. కనీసం పడుకోవడానికి బెడ్ కూడా ఇవ్వట్లా? బెడ్ లేదు. నిన్న జాయిన్ అయ్యారా మీరు? నిన్న జాయిన్ అయినా బెడ్ ఇచ్చారు. నిన్న ఆ నుంచి పొద్దున్నే లేవ కొట్టారు. చివరిని ఇచ్చారు. అటు మగవాళ్ళు అందరూ వస్తారు. వైద్యం చేస్తున్నారమ్మా? ఏం చేయట్లేదు. చూస్తున్నారు ఈ కానుప అవుతుంది అంటే ఏం చెప్పట్లేదు అసలు. ఏ ఊరమ్మా మీది? కొక్కునూరు. ఏ పేరు? కృష్ణ కుమారి. మా ఆవిడకి వచ్చి 24 గంటలు అవుతుందండి నొప్పులు వచ్చి. స్కానింగ్ పగలు 2 గంటలకు రాస్తే అమ్మ స్కానింగ్కి రాచి. గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ ఉండదు, మాకు తీయట్లేదు. ఆ స్కానింగ్ కోసమే మేము పోతే సాయంత్రం 6:30 రమ్మన్నారు. రానేవి పోనేవి 100 పెట్టుకొని పోయి మళ్ళీ ఇంకో 100 పెట్టుకొని మళ్ళీ పోయి వచ్చాం. తీసుకొని వచ్చిన తర్వాత చూడమంటే రిపోర్ట్లు ఎవరు చూడలే. డాక్టర్ గారు వస్తారన్నారు. ఆయన అడిగినందుకు పోయి సర్లే అని ఇంకా చెప్పాయి. డాక్టర్ గారు వస్తారులే అని మేము ఆగాం. ఆగిన తర్వాత మా ఆడవాళ్ళు అన్నం తింటున్నారు. నిన్న నుండి అన్నం పెట్టుకున్నా కూర్చొని ఆడ ఓపీ రాచే కాడ. ఓపీ రాచే కాడ ఈ టైంలో ఓపీతో పని లేదు కదా. ఈ టైంలో ఎవరు లేపరు కదా ఓపీకి. దానికే ఆడ అన్నం పెడతాను. అన్నం పెట్టుకోండి ఏంట్రా ఏడదింటే ఏందని ఒక చేపలు వచ్చి నన్ను లేవగొట్టి. దానికి కిషోర్ సపోర్ట్ మళ్ళీ. కిషోర్ ఎవరు? అదే అక్కడ ఇంకోటి ఉండు కదా వార్డ్ బాయ్. వార్డ్ బాయ్ కిషోర్. వాడు ఏమంటే మళ్ళీ వాడేంది నన్ను లేపటేంది అన్నం తింటున్నా కదా అని అడిగినందుకు వాడు ఎగస్టాలు చేసిండు. ఎగస్టాలు చేసింది కాక మళ్ళీ ఎసగేరకు ఫోన్ చేసి ఏదో మేము తాగినట్టు సృష్టించి మమ్మల్ని లేవగొట్టి పంపించాడు. ఎసగేరు వచ్చి మా తమ్ముడిని కొట్టిండు, నన్ను కొట్టిండు. మా ఆడవాళ్ళకి బాగోక నేను లేవగొట్టానండి. నేను వాళ్ళని అడిగా నన్ను అన్నం మీద లేవటేందని. ఎవరు ఎస్ఐగారు? ఎవరు ఎస్ఐగారు? పేరు తెలియదు అండి. నంది ఎస్ఐగారు వచ్చి లేవగొట్టిండు. అంతకుముందు కానిస్టేబుల్ వచ్చి బెదిరిస్తే బెదరలా. బెదరాల్సిన అవసరం ఏంది గురు? నేను ప్రెగ్నెన్సీ మా ఆడవాళ్ళు, నేను బయటికి పోయేవాడిని కాదు, ఇది పరిస్థితి అని చెప్పాను. చెప్పిన తర్వాత అంతలోకి ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ గారిని పిలిచిండు. వాళ్ళు కుమ్మక్కయి ఏంట్రా నువ్వు మాట్లాడేదని నన్ను మొహం మీద పెట్టి కొట్టిండు. చెప్పా చెబితే వాళ్ళు చూసిన దాకా ఆగాలంటండి. వీడు ఎన్ని రోజులైంది మీరు వచ్చి? నిన్న సాయంత్రం వచ్చాడు. ఎప్పుడు కానుపడు? కానుప ఎప్పుడు జరుగుతుంది? కానుప అనేది స్కానింగ్ అయితే 24 చెబుతుంది. మేమేమనుకున్నామంటే ఈ లోపల స్కానింగ్ అన్ని కరెక్ట్గా రావు కదా. అసలు హాస్పిటల్ పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని.